వైఎస్ఆర్ టీవీ వార్తల స్వాగతం. నేను బివి శ్రీనాథ్. ముందుగా వైఎస్ఆర్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు. అనంతపురం జిల్లా శైవ క్షేత్రాల్లో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి అన్ని శివాలయాలలో అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పరమశివుని దర్శించుకున్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. విద్యుత్ దీపాలు పుష్పాలతో అందంగా అలంకరించి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. అనంతపురం నగరంలోని మొదటి రోడ్డు శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతపురం నగరంతో పాటు చెరువు కట్ట కింద ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి, తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి, లేపాక్షి ఆలయాల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తగిన విధంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు ఈ నెల 3వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. గురువారం ఉదయం టిడ్కో ఇళ్ల ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. అక్కడి నుంచి 3 రోజుల పాటు పాదయాత్ర సాగుతుందని కూడా ఆయన తెలియజేశారు. ప్రధానంగా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నట్లు వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెలియజేశారు. అధికార పార్టీ నాయకులు చెబుతున్నట్టుగా నగరంలో పరిస్థితులు ఎక్కడా లేవని, అందుకే తాను ప్రజల కష్టాలు వారి వద్దకే వెళుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఎంపీ చివరికి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రతిదీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. 3వ తారీఖు ఉదయం 9 గంటలకి ఇంజనీరింగ్ కళాశాల చిన్మయానంద నగర్ నుంచి ఈ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. అటు ఇటుకోయల్లో పరిసర ప్రాంతాల నుంచి తర్వాత ఆర్టీ ఆఫీస్ మీదుగా, జేఎన్టీయూ మీదుగా, ఆర్టీ ఆఫీసు, సూపర్ హాస్పిటల్ మీదుగా, ఆర్టీ ఆఫీస్ అందులో నుంచి హౌసింగ్ బోర్డుకు వస్తాం. మధ్యాహ్నం హౌసింగ్ బోర్డులో లంచ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మళ్ళీ విద్యుత్ నగర్ సర్కిల్, విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి హరిజన్ హాస్టల్, ఓల్డ్ హరిజన్ హాస్టల్, అక్కడి నుంచి అశోక్నగర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మళ్ళీ కలెక్టర్ హౌస్కి పోతాం. ఆ సుభాష్ రోడ్డు ఏదైతే కలెక్టర్ హౌస్ రోడ్డు ఉందో దాని మీద వచ్చి గాంధీ బజార్ వెళ్తాం. గాంధీ బజార్ నుంచి చెరుకట్ట మీద ఎన్టీఆర్ పార్క్ ఏదైతే చెడిపోయిందో దాన్ని చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఎన్టీఆర్ మార్గంలోనే గుత్తి రోడ్డుకి వెళ్ళి గుత్తి రోడ్లో అక్కడ బస చేస్తాం. నైట్ భోజనాలు అక్కడ ఏర్పాటు చేసుకొని 2వ రోజు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మన కనకదాసు విగ్రహం దగ్గరకు వచ్చి బ్రహ్మంగారు గుళ్ళో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆ కళ్యాణంలో గాంధీ మళ్ళీ తాడిపత్రి సర్కిల్ నుంచి తిలక్ రోడ్డు, అదేవిధంగా ఇట్లే నేరుగా శ్రీకంఠం మన త్రివేణి సర్కిల్, అక్కడ నుంచి శ్రీకంఠం సర్కిల్ వరకు వచ్చి రాజీవ్ రోడ్డులోకి వచ్చిన తర్వాత రాజీవ్ రోడ్డు నుంచి నేరుగా గిల్లాసర్ స్కూల్ మన సప్తగిరి సర్కిల్కి వస్తాం. అక్కడి నుంచి గిల్లాసర్ స్కూల్ సందు, గిల్లాసర్ స్కూల్ నుంచి కల్లూరు సుబ్బారావు మ్యూజియం దగ్గరికి వచ్చి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మధ్యాహ్నం ఆ ప్రాంతాల్లో భోజనాలు, అక్కడి నుంచి మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా కోర్ట్ రోడ్డుకు వచ్చి పీస్మన్ రహల్ మీదుగా క్లాక్ టవర్, క్లాక్ టవర్ నుంచి ఆర్ట్స్ కళాశాల, రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ నుంచి రాజీవ్ మహాత్మా గాంధీ కాలనీ, అటు నుంచి రాజీవ్ కాలనీకి పోయి కాలనీ నుంచి నెక్స్ట్ నైట్ హాల్ట్, నెక్స్ట్ డే మరాఠీ కాలనీలో అక్కడ నైట్ హాల్ట్ ఉంటుంది. రుద్రాంపేట నుంచి మన చంద్రబాబు నగర్ పోవడం, ఈవినింగ్ పబ్లిక్ మీటింగ్ అక్కడ ఉంటుంది. అంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ఎక్కడ వేరియేషన్ ఉండదు. ఈ 3 సంవత్సరాల పరిపాలనలో 10 రకాలుగా అర్జీలు వస్తున్నాయి. మా పెన్షన్ బిగేశారు, అవి బిగేశారు, ఇవి చేశారు. దాంతోపాటు గతంలో ఏం చేయలేదు మేము చేసామంటున్నారు. మేము ఏం చేశామో అనేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో హోర్డింగ్స్ వేసాము. ఇప్పుడు ప్యామ్లెట్ కూడా, శ్వేతపత్రం కూడా మామూలు రిలీజ్ చేస్తున్నాం కాన్సెన్స్ సమన్వయ కమిటీ. వేసిన తర్వాత ఇదే ఇవి చేశామని, మేము చేసి సాధించిన కొన్ని పనులు ఉన్నాయి. సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఉంది. సూపర్ స్పెషల్ హాస్పిటల్ 160 కోట్లతో స్వచ్ఛ సురక్షణ యోజన పథకం తీసుకొని వస్తే అది గుండె ఆపరేషను, కిడ్నీ ఆపరేషను, లేదా ఇంకా ఇతరత్ర ఏమైనా ట్రాన్స్ప్లాంటేషన్కో ఉన్నత శ్రేణి వైద్య సౌకర్యం కలిగించడానికి అది ఉన్నది. అంతేకాకుండా మరొకమ్మ బ్రిడ్జ్ ఉంది. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు నా కళ అది కాంక్రీట్ వేయాలని, అశోక్ నగర్ బ్రిడ్జ్ నారోగ్ ఉంది దాన్ని వైడింగ్ చేయాలని. 1999 ఎలక్షన్లో ఓడిపోయాం. వెంటనే ఇంకా 14 సంవత్సరాలు వెయిట్ చేశారు. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ స్కీమ్ కింద తీసుకొని 18 కోట్లతో కాంట్రాక్ట్ టెండర్ పిలిచాం. నిధులు ఉన్నాయి పుష్కలంగా.
కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి అని చెప్పి హైదరాబాద్ లో పారిపోయాడు ఎందుకు పోయాడో తెలియదు మేము శంకుస్థాపన కూడా చేశాం ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అది కంప్లీట్ చేయండి నిధులు ఉన్నాయి కదా లేదా రీటెండర్స్ అన్న పిలవండి అని చెప్పి చెప్తున్నాం అది పెండింగ్ ఉంది సో ఈ 6000 ఇల్లు దాంట్లో కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చాలా మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళు బ్యాంకు లోన్లు కూడా టైప్ అయి ఉన్నాయి సో ఈఎంఐలు కట్టమంటున్నారు సిబిల్ లో వ్యతిరేకంగా వస్తా ఉంది వాళ్ళ కనీసం 6000 ఇల్లు కంప్లీట్ చేస్తే అయిపోతుంది అది ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము మరి 6000 ఇల్లు కూడా ఐరన్ డస్ట్ ఫార్మ్ అయిపోయి మొత్తం 60 ఎకరాలు తీసుకొని వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి అప్పు చెప్పాం అంటే ఒకసారి ఏమో 100 ఎకరాలు పార్క్ అనంతపురానికి ఆస్తిని ఇచ్చాం 60 ఎకరాలు మంచి నగరం స్మార్ట్ సిటీ లెవెల్లో ఒక మినీ సిటీ లెవెల్లో అన్ని రకాలుగా ఉపయోగపడేది 6000 ఇళ్ళు వస్తే ఇంకొక 4000 ఇళ్ళు 10000 ఇళ్ళు కట్టడానికి అవకాశం ఉంది రద్దు చేస్తున్నారు జగన్ ఇళ్ళని ఎక్కడ ఇస్తున్నారు మీరు గతంలో అర్ధాంతరంగా ఆగిపోయినట్టు మీరు కంప్లీట్ చేసి మీ పేర్లు పెట్టుకోండి లేదంటే కనుక మళ్ళీ అయినా ఇంకా బాగంటే బాగా చేస్తారని అనిపించుకోండి తప్ప ఈ డబ్బులు దుర్వినియోగం కాకూడదు అనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే ఇది నా జోబు నుంచో లేదా చంద్రబాబు నాయుడు గారి జోబు నుంచో జగన్మోహన్ రెడ్డి గారి జోబు నుంచో ఇంకొక శాసనసభ జోబు నుంచో పెట్టలా ప్రజల సొమ్ము ఇది ఎవరు చేసినా దాన్ని పూర్తి చేసిన బాధ్యత ఉందని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం అందుకోసమే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నాం రాష్ట్రంలో వాల్మీకి విగ్రహాల విషయంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే బోయ సామాజిక వర్గం మొత్తం ఆవేదన చెందుతోందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు ఇటీవల అనంత కర్నూలు జిల్లాల్లో వాల్మీకి విగ్రహాలకు జరుగుతున్న అవమానాలు చూస్తే బాధగా ఉందని ఆయన ఉద్ఘాటించారు రామాయణం అందించిన మహామూర్తి వాల్మీకి అని అంతటి మహనీయుల విషయంలో కూడా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు పత్తికొండ మండలం పెరవెల్లిలో వాల్మీకి విగ్రహాన్ని అనుమతించలేదని పోలీసులతో పక్కకు నెట్టించారని అన్నారు జిల్లాలోని చిల్లవారిపల్లిలో కాట కోటేశ్వర స్వామి పూజలకు వాల్మీకులను దూరం చేశారని ఆయన ఆరోపించారు శతాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని కాదని గ్రామంలో అగ్రవర్ణాల వారితో కలిసి ఎమ్మెల్యే వారిని అడ్డుకున్నారని ఈ విషయాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఆలయ పూజా విధానంలో బోయలకు గతంలో ఇచ్చిన విధంగానే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కర్నూలు అనంతపురం జిల్లాల్లో విగ్రహాలకు వాల్మీకులకు జరుగుతున్న అవమానాలను తలుచుకుంటే చాలా బాధేస్తుంది రామాయణ రచయితగా ఆదికవిగా ఒక అద్భుతమైన గ్రంథాన్ని మానవాళికి అందించిన మహర్షిగా వాల్మీకి అందరికీ పూజ్యనీయుడు అట్లాంటి ఒక ఉదాత్తమైన మూర్తి విగ్రహాన్ని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పెరవలి అనే గ్రామంలో ప్రతిష్ఠించుకోవడానికి సిద్ధం చేసుకుంటే కలెక్టర్ అనుమతి లేదనే కారణం చూపి పోలీసుల చేత బలవంతంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు ప్రతిష్ట చేసుకున్న విగ్రహాన్ని తొలగించారు ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా కూనీకోర్లవో లేకపోతే ఎవరెవరివో విగ్రహాలు ప్రతిష్ట చేసుకుంటా ఉన్నారు హైవేల పక్కన చూస్తూ ఉన్నాం మనము వాటన్నిటికీ అనుమతులు ఉన్నాయా అక్కడ పెరవలిలో స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఆ గ్రామంలో ప్రతిష్ట చేసుకోవడానికి అక్కడుండే వాల్మీకులు ఇందులో పార్టీలు లేవు రాజకీయాలు లేవు వాల్మీకులందరూ కూడా ఐకమత్యంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే అక్కడ దాన్ని చూసి కన్నుగుట్టిన అగ్రవర్ణ దురహంకారులు కొంతమంది అధికార పార్టీని అడ్డుపెట్టుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులను ఉపయోగించి పత్తికొండ సమీపంలో ఉండే పెరవలి గ్రామం నుంచి వాల్మీకి విగ్రహాన్ని తీసుకొచ్చి పత్తికొండ ఎంపీడీ ఆఫీసులో పెడతారు అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు వ్యవస్థని వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకుంటే ఆ విగ్రహాన్ని చూస్తే ఎవరికైనా ఆ మహర్షి బోధనలు గుర్తుకొస్తాయి అట్లాంటి ఒక స్ఫూర్తిదాయకమైన మహర్షి వాల్మీకి విగ్రహాన్ని అక్రమంగా తొలగించడం అనేది అత్యంత దుర్మార్గం హేయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం దీని మీద తక్షణం స్పందించాలి స్పందించి పత్తికొండ సమీపంలో పెరవలి గ్రామంలో ప్రతిష్ఠించిన వాల్మీకి విగ్రహాన్ని అదే స్థలంలో పునఃప్రతిష్ట చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే తాడిమర్రి మండలం కాట కోటేశ్వరునికి
వాల్మీకుల్ని దూరం చేయొద్దని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. అందరితో మాట్లాడతాం, అవసరమైతే దీని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించడమా లేదా ప్రజాక్షేత్రంలోనే ఈ విషయాలను తేల్చుకోవడమో అందరితో మాట్లాడగా తీవ్రమైన నిర్ణయం కూడా చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. వాల్మీకులతో పెట్టుకోవద్దండి. పౌరుషానికి నమ్మకానికి ప్రతీకంగా ఉండే జాతి, ఇట్లాంటి జాతితో ఆటలు ఆడుకోవద్దని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంతటితో ఈనాటి వైఎస్ఆర్ టీవీ వార్త సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. స్టే ట్యూన్ విత్ వైఎస్ఆర్ టీవీ. థ్యాంక్ యూ.